హాయ్ అండి, వెల్కమ్ టు మీ చౌదరి. ఇవాళ మా పేరెంట్స్కి 29th యానివర్సరీ, సో అందుకే ఇవాళ దర్శనం చేసుకుందాం అని మేము ప్లాన్ చేసుకున్నాం నిన్నే. నిన్న అందుకే స్ట్రీట్ షాపింగ్ వరకే చూసాము. ఫస్ట్ చర్చ్కి వెళ్ళడానికి ముందు ఇక్కడ ఒక చిన్న ప్రేయర్ హాల్ ఉంటుంది, సో ప్రేయర్స్ అని ఇక్కడ చేసుకున్నాక మనం లోపలికి వెళ్తాము. చర్చ్కి వెళ్ళడానికి ముందే రైట్ సైడ్లో బేబీస్ కోసం కర్చీఫ్స్ హ్యాంగ్ చేస్తారు, సో ఆ ప్లేస్కి మనం వెళ్తున్నాము. ఇదే ఆ ప్లేస్, మనం ఇక్కడే కర్చీఫ్స్ తీసుకుని నాట్ చేసుకోవాలి. నాట్ చేసుకుని ప్రేయర్ చేసుకుంటారు ఇక్కడ ఈ ప్లేస్, అందుకే ఇది వచ్చి ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు ఆ ప్లేస్లో. ట్వంటీ 9 ఇయర్స్ ముందు మా మమ్మీ అనుకుంది ఈ చర్చ్కి రావాలి అని, ఇప్పటి కుదిరింది మా మమ్మీకి. చెప్తారు కదా దేవుడి ప్లేసెస్కి వెళ్ళాలి, దేవుడి టెంపుల్స్ కానీ చర్చ్ కానీ వెళ్ళాలి అంటే మనం అనుకుంటే చాలదు, దేవుడు మనకి ఆ దర్శనం ఇవ్వాలి అని చెప్పి. సో మా మమ్మీకి అయితే 29 ఇయర్స్ తర్వాతకే కుదిరింది, దేవుడు ఇచ్చారనే మేము అనుకుంటున్నాం. ఫోన్ అలౌడ్ లేదు, సో లోపల తీయడం కుదరదు, తెలియకుండా తీసిన ఒక క్లిప్ యాడ్ చేశాను. ఇక్కడ క్యాండిల్స్ వెలిగిస్తారండి, ప్రే చేసుకుని క్యాండిల్స్ వెలిగిస్తారు. దర్శనం అయితే అయిపోయింది, ఇంకా అలా చుట్టూ తిరిగి వెళ్తున్నాము చర్చిని చూద్దాం ఒక రౌండ్ అలాగా అని చెప్పి. ఇటేపు మోకాలు వేసే ప్లేస్ ఒకటి ఉంటుంది శాండ్లో, ఇక్కడైతే మొక్కుకునే వేస్తారు. ఏదైనా జరిగితే మేము ఇలా వేస్తాం మోకాళ్ళు అని చెప్పి చిన్న పెద్ద అందరూ వేస్తారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఫస్ట్ టైం దారుకు నీ మట్టి మీద నుంచోపెట్టాలి అని వాళ్ళ డాడీ నుంచోపెట్టారు. దర్శనం అయితే అయిపోయిందండి, ఇంకా బయలుదేరిపోతున్నాం. గిఫ్ట్స్ ఇవ్వడానికి అందరికీ తీసుకుని ఇంకా కేక్ కట్ చేయాలి. మా మమ్మీ డాడీకి తెలియదు కేక్ కట్ చేసేది, సో చూద్దాం. ఇదైతే దారుకి డైపర్ చేంజింగ్ టైం అండి, కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది అని అప్పుడప్పుడు ఆపుతున్నాం మధ్యలో రెస్ట్ తీసుకుందామని. మా అక్క కార్లో అయితే ఓకే వామిటింగ్స్ అండి, ఆపితే మటుకు ఇలాగ అన్నీ తింటుంది, తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాక వామిటింగ్స్ అంటుంది. సో అక్కడక్కడ రిలాక్సేషన్లో కొంచెం కొంచెం స్నాక్స్ తిని అలా అలా బయలుదేరుతున్నాం. పాండిచ్చేరిలో ఆపామండి బిర్యానీ వీడ అని చెప్పి ఒక రెస్టారెంట్లో, టేస్ట్ మటుకు చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. ఎవరైనా పాండిచ్చేరి వెళ్తే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అంతా. అలా వెళ్ళే రూటే పాండిచ్చేరి. సో పాండిచ్చేరిలో ఆశ్రమం ఉంటుంది అంటే మేము ఒకసారి విజిట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. లోపల చాలా బాగుంది, ప్లెసెంట్ ప్లేస్. పాండిచ్చేరి రోడ్స్ అయినా సరే బయట వెదర్ అయినా సరే చాలా బాగుందండి, చాలా.
ఇదైతే పాండిచ్చేరి బీచ్. ఇప్పుడు చెన్నై బీచ్ అయితే కింద నుంచి చూసే అలవాటు, ఇలా రాక్స్ అన్నీ ఉండవు. సో ఇక్కడ ఇలాగా రాక్స్ మీద నుంచి చూడటం అయితే ఫస్ట్ టైం. చాలా బాగుంది బీచ్ కూడా, క్లైమేట్ కూడా మంచిగా ఉంది. మీరు చూస్తే తెలుస్తుంది వెదర్ ఎలా ఉందో. నేను పాండిచ్చేరి వచ్చేవాడ చూడండి, యానివర్సరీ 29, నా పిల్లలు నేను మనవాళ్ళు అందరం వచ్చాం. యువర్ ఎంజాయింగ్ పాండిచ్చేరి బీచ్. చూడండి అంత బీచ్ ఎలా ఉంది, ఫెంటాస్టిక్. మేమైతే ఇక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేసాం. మంచి క్వాలిటీ టైం అది, పిల్లలు బాగా ఆడుకున్నారు. తర్వాత బయలుదేరాల్సి వచ్చింది, రెయిన్ పడడం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు రెయిన్ పడడం నేను అలా చూసింది లేదు. ఆ కార్నర్ నుంచి రెయిన్ స్టార్ట్ అయింది, అది అలా పడతా వచ్చేది మేము చూసాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా. ఇంకా బయలుదేరిపోయామండి రెయిన్ బాగా స్టార్ట్ అయిపోయిన వల్ల. ఇదేనండి వేలాంగిని బ్లాగ్. మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే మాకు పవర్ వస్తుంది.